సంపదలు పొందుటకు రహస్య తంత్రాలు మూడు బిల్వపత్రాలపై పసుపు రాసి లక్ష్మీదేవికి అర్చన చేసినట్లయితే గృహంలో సంపదలు చేకూరుతాయి శనివారం పదకొండు రూపాయలతో ముడుపు కట్టి మూడు నెలల తరువాత ముడుపురు వెంకటేశ్వర ఆలయంలో సమర్పిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి రావి చెట్టు మొదట్లో పాలుపోసి ఆవు నెయ్యితో ఆరు దీపాలను వెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయి శ్రీ మహాలక్ష్మే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ నలభై ఒక్క రోజులు కుంకుమార్చన చేస్తే ధనలాభం కలుగుతుంది మంగళవారం హనుమంతునికి తమలపాకుల మాలను సమర్పించి ఆరు అరటి పండ్లు సమర్పిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి పసుపుతో కలిపిన అక్షతలను చుట్టూ ప్రక్కల జల్లితే గృహంలో సిరి సంపదలు ఆరోగ్యం వృద్ధి చెందుతాయి గోవుకు మూడు ప్రదక్షిణలు చేసి గోధుమలను బెల్లంతో కలిపిన అటుకులను పెడితే ఆశ్చైశ్వర్యాలు చేకూరుతాయి వేపచెట్టు మొదట్లో ఉండే చీమలకు పంచదారనో తీపి పదార్థాలను ఆహారంగా వేస్తే సిరి సంపదలు చేకూరుతాయి మిత్రులారా మరింత భక్తి సమాచారం కొరకు వీడియోకి లైక్ చేసి ఛానల్ కీ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు